ఆంగ్ల నూతన సంవత్సరం రాబోతోంది, న్యూ ఇయర్ వస్తుంది, అంటేనే న్యూ రెజల్యూషన్స్, కొత్త కొత్తగా స్టార్ట్ చేయాలి ఏమో. అది మాత్రం జనవరి 1st వరకే చాలా మందికి న్యూ రెజల్యూషన్, అప్పటి వరకే. దాని తర్వాత కూడా కంటిన్యూ చేస్తూ ఉంటే బాగుంటుంది. బట్ దెన్ 2023 రాబోతోంది. ఆల్మోస్ట్ 2 ఇయర్స్ నుంచి రకరకాల ఇబ్బందులతో ఈ 2 ఇయర్స్ ని, లాస్ట్ ఇయర్ 2022 బెటరే, ఎలాగో అలా నెట్టుకొచ్చాం. ఇక 23 ఎలా ఉండబోతోంది అనే తెలుసుకోవాలనుకుంటున్నాం. ద్వాదశ రాశులకి చెప్తారా? తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఎప్పుడు కూడా మనకి నెల ఫలితాలు, వార ఫలితాలు, పక్ష ఫలితాలు ఒక ఎత్తు అయితే, అవేంటంటే మనం 9 ప్లానెట్స్ని తీసుకుంటుంటాం. ఈ సంవత్సర ఫలితాల దగ్గరికి వచ్చేసరికి వీటికంటే ముఖ్యంగా ఏంటంటే గురువు శని, అంటే జీవకారకుడు కర్మకారకుడైన శని, రాహు కేతువు కాలము మోక్షము, వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సో మేజర్ ప్లానెట్స్ ఇవే అనుకోవచ్చండి, మేజర్గా ఇవే, ఎందుకంటే మనకి మేజర్ లైఫ్లో మేజర్ రోల్ని ప్లే చేస్తాయి. అంటే ఏంటి, ఒక వివాహం కావచ్చు, ఒక గృహం కొనుక్కోవడం కావచ్చు, లేదా ఒక విద్యా సంబంధించిన విషయంలో కావచ్చు, ఒక ఉద్యోగ సంబంధించిన విషయంలో కావచ్చు, ఇవన్నీ మేజర్ రోల్ కదా ప్లే చేస్తాయి. న్యాచురల్గా రెగ్యులర్గా జరిగే వేరు, అలాంటివి ఎక్కువగా, అంటే ఆ విషయాలకు సంబంధించి ఎక్కువగా మార్పులు ఇస్తాయి. అందుకనే మీకు ఆ 4 గ్రహాలు వేసాను, ఎందుకంటే సంవత్సరం మొత్తంలో ఇవి ఇవి మాత్రం ఇక్కడే ఉంటూ కొంచెం మారుతాయి, ఒక రాశి మారితే మిగతా ప్లానెట్స్ అనేవి ఏంటంటే సంవత్సరం మొత్తం రౌండ్ అయిపోతుంది, అన్ని రాశులు తిరిగేస్తుంది. సూర్యుడు మనం గురించి ఇవాళ మనం 12 రాశుల గురించి మనం ఇవాళ చెప్పుకుందాం. దీని గురించి తప్పకుండా సార్. అయితే ద్వాదశ రాశులకి ఈ 2023 మొత్తం ఇయర్ చెప్తారా సార్, ఎలా ఉంటుంది? మొత్తం ఇయర్ అంటే ఇక్కడ ఏంటంటేనండి, ముఖ్యంగా నేను అనేది ఈ 2023లో మేజర్గా దేని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది, ఏ విషయంలో మేజర్గా జాగ్రత్త తీసుకోవాలి. కొంతమంది అంటుంటారు చూసారా, ఆ ఇయర్లో నేను ఆ డెసిషన్ తీసుకోవడం నాకు చాలా బెస్ట్ అయింది అంటుంటారు. నేను ఈ డెసిషన్ తీసుకుంటూ ఉంటే బాగుంది అంటుంటారు. అవును, ఎందుకు అంటే బికాస్ మేజర్ ప్లానెట్ మేజర్ చేంజ్ ఇస్తుంది, బట్ మనం అందుకే మేజర్ ప్లానెట్ తీసుకుంటున్నాం ఇక్కడ. తప్పకుండా సార్, అది మొదలు పెడతామా సార్? తప్పకుండా. ఇక 2023 కన్యా రాశి వాళ్ళకి ఎలా ఉంది సార్? కన్యారాశి వారికి కూడా అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అమ్మవారి అనుగ్రహంతో మనం చెప్తున్నాం, మనం చెప్తున్నప్పటికీ కూడా మనం పలుకుతుంది కాదు అది. ఇక్కడ ఏంటంటే కన్యారాశి వారికి 6th హౌస్ సాటర్న్ మారబోతున్నాడు అండి, జనవరి 17 నుంచి కూడా. 6 శని ఎప్పుడు కూడా మంచివాడు, అంటే ఎలాగా ధైర్యాన్ని ఇస్తాడు. ఫస్ట్ మీరు ఇప్పుడు ఏదైనా పని సాధించాలంటే ఏం కాదు వెళ్ళిపోతాం అనే ధైర్యం మనోధైర్యం ఇస్తాడు. ఎందుకు చెప్తున్నాను అంటే మాట, ఇన్ని రోజులు ఎప్పుడైతే కేతు 2లో ఉన్నాడో ఫైనాన్షియల్గా బాగా స్ట్రెస్ అయి ఉన్నారు వీళ్ళు, కేతు మారట్లేదు బట్ శనిల్ని సపోర్ట్ చేస్తున్నాడు ఇది కొంతవరకు. అంటే కేతు ఇచ్చే రిజల్ట్స్లో ధైర్యాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. ఏదో ఇప్పటికిప్పుడు నేను కోర్టులో వచ్చి పడిపోతాయని చెప్పను, కానీ ఇంప్రూవ్ అవుతాయి, ధనయోగం ఇంప్రూవ్ అవుతుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ సంవత్సరంలో ధైర్యం ఇస్తుంది, ఏమవుతుంది దూసుకుపోదామనే ధైర్యాన్ని ఇస్తాడు ఇక్కడ శని భగవానుడు మారుతున్నాడు కాబట్టి. రైట్. ఇక గురువు రాహువు ఈ మేజర్ ప్లానెట్స్ ఇచ్చే రిజల్ట్స్ ఏమిటి అంటే, ఒకటి ఫైనాన్స్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటూ ఉండాలి. ఈ గురువు కూడా ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఉండి వీళ్ళు ఏదైనా కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారికి మంచి వ్యాపార యోగాన్ని ఇస్తాడు, లాభసాటిగా ఉంటుంది. గతంలో ఏదైతే విష్ ఫుల్ఫిల్ అవ్వలేదు, విష్ ఫుల్ఫిల్ అయ్యేటువంటి టైంగా మనం చెప్పచ్చు. బికాస్ ఈ జూపిటర్ దీన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, లాభస్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నాడు. మనం ఈ మేజర్గా చూసుకోవాలి, ఎందుకంటే గురువు దేన్ని ఆస్పెక్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటిది మొత్తం అదేదో సూర్య భగవానుడి కిరణాలు పడగానే పువ్వు పుష్పం విచ్చుకున్నట్టుగా విచ్చుకుంటాయి వీళ్ళ యోగాలన్నీ కూడా. అక్కడ సూర్యుడు, ఇక్కడ గురువు అనమాట. గురువు సూపర్, రారాజు గురువు, రారాజు అనమాట. ఇక్కడ కర్మ శని కర్మ, రాహు ఆశ అండ్ కేతు మోక్షం. రైట్. అయితే ఈ కేతు వల్ల ఏంటంటే కొంచెం మీరు ఫైనాన్స్ విషయంలో కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ, నిత్యం గణపతి స్తోత్రాలు, సెల్ ఫోన్లో గణపతిది బొమ్మ పెట్టుకొని అప్పుడప్పుడు చూస్తూ ఉండడం, ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే చూసినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. అండ్ కొంతమంది సహకారం కూడా లభిస్తుంది వీరికి. ఏంటంటే వీరికి కూడా కొంతవరకు గృహయోగము, ఆభరణ యోగాలు వీళ్ళకి ఏప్రిల్ వరకు ఉన్నాయి. కాకపోతే కొంచెం జనవరి 15 వరకు కూడా షేర్ మార్కెట్టు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో జనవరి 17 వరకు జాగ్రత్తగా ఉండాలి. జనవరి 17 నుంచి 6 శని అవుతున్నాడు కాబట్టి బాగుంటుందని చెప్పాను. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే గురువు ఇక్కడ ఉన్నంతకాలము కూడా ఇక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అంటే, వీరికి వీరి జీవిత భాగస్వామికి ఉద్యోగ యోగాలను ఇస్తుంది. అంటే వీరికి కూడా వ్యాపారంగా అభివృద్ధి ఇస్తుంది, బట్ ఉద్యోగం అనేది వీళ్ళ జీవిత భాగస్వామికి మంచి ఫలితాలు ఇస్తుంది. అండ్ అలాగే వీళ్ళ జీవిత భాగస్వామి మూలం కారణం చేత వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ పొందుతారు ఇక్కడ. కాకపోతే ఇక్కడ అష్టమ రాహువు కాబట్టి కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి.
అదొక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి. వాహనం స్పీడ్గా నడపద్దు, రోడ్లు దాటేటప్పుడు ఏదో పరధ్యానంతో రోడ్లు దాటొద్దు. ఇది నేను చెప్పే సజెషన్, ఎందుకంటే అష్టమరాహువు కదా. మరి దీనికి ఏమిటండి పరిహారం ఏంటి? దుర్గా స్తోత్రం చదువుకోవడం, ఓం దుర్గాయ నమః చేసుకోవడం, లేనట్లయితే నవగ్రహాల్లో రాహుగ్రహం దగ్గర నిమ్మకాయతో దీపం పెట్టడం, ఇది చేయాలి. ఇది చేస్తే సరిపోతుంది. ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కొంతవరకు ఉన్నత విద్యా సంబంధించిన విషయంలో చిన్న చిన్న ఆటుపోట్లు ఉంటాయి. ఎందుకంటే కొంచెం 9th హౌస్ కొంచెం వీక్గా ఉంది ఈ సంవత్సరం వీరికి. ఉద్యోగం కంటే వ్యాపారం చక్కగా సాగుతుంది. అండ్ అలాగే ఆఫ్టర్ ఏప్రిల్ తర్వాత వీరికి వ్యాపార యోగాలతో పాటు విదేశీ వ్యాపార యోగాలు పెరుగుతాయి. ఇన్వెస్ట్మెంట్స్కి చాలా బాగుంటుంది ఆఫ్టర్ April 22nd తర్వాత. ఇక్కడ వీరు ఇవి యాక్టివేషన్ అవుతాయనేటువంటి భావన వీళ్ళు చేసుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది సార్? ఆరోగ్యపరంగా చూసుకుంటే ఆరోగ్యం మెరుగుపడుతుంది చెప్పాలంటే కొంతవరకు అంటే చిన్న చిన్న వస్తుంటాయి, అందు రావని కాదు, కొద్దిగా మెరుగుపడుతుంది ఆరోగ్యం అనేటువంటిది. అండ్ అలాగే ఆరోగ్యపరంగా మీరు అడిగారు కాబట్టి నేను ఒకటి చెప్తాను. ఫ్యాట్గా ఉంటారు సార్ కొంతమంది, ఎక్కువ లావ్ అయిపోతారు. వాళ్ళ ప్రమేయం ఉండదు, వాళ్ళని తినరు, మళ్ళీ బాగా తినేసి లావ్ అయిపోయారు, ఏమో తినకుండా లావ్ అయిపోతారు, థైరాయిడ్ ఉంటే అవుతారు, అయిపోతారా, హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ అవుతారు. వాళ్ళకి ప్రమేయం ఉండదు, వాళ్ళు అవ్వాలని అవ్వరు, అయిపోతారు. ఎందుకు అవుతారు అంటే ఫ్యాట్ రిలేటెడ్ ప్లానెట్స్కి సంబంధించింది, జలతత్వ రాశులకు సంబంధించింది, వాళ్ళ కనుక లగ్న సంబంధాలు వస్తే లేదా రోగ సంబంధంగా జల సంబంధం వస్తే వాళ్ళు లావ్ అయిపోతారు. అంటే దానివల్ల ఇబ్బంది పడాలి కదా. అలాంటి వారు ఎప్పుడైనా సరే చేయాల్సింది ఏమిటంటే గోసేవ చేయాలి. గోసేవ ఎక్కువగా చేయాలి. గోవుల దగ్గరికి వెళ్ళి చక్కగా వాటిని కడగడం కానీ, లేకపోతే అక్కడ ఉన్న ప్రదేశాన్ని కొంచెం క్లీన్ చేయడం కానీ, గోశాలకు వెళ్ళి క్లీన్ చేయాలి, లేదా అక్కడ వాటికి ఏదైనా తినిపించడము, అరటికాయలు లేనట్లయితే క్యారెట్స్ తినిపించడం, ఇలాంటివి చేయాలి. ఇవి చేస్తూ ముఖ్యంగా ఏంటంటే ఫ్యాట్ రిలేటెడ్ ఐటమ్స్, నెయ్యి ఇలాంటివి దానం ఇస్తే కూడా వీళ్ళలో నుంచి ఆగిపోతుంది. దానికి 2023 మీరు చెప్పినటువంటి పరిహారాలని పాటిస్తూ చక్కటి ఇయర్గానే కనపడుతోంది. చక్కటి ఇయర్ కనిపిస్తుంది. కొంచెం కేతువు రాహువు శని గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ కాస్త వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు చెప్పింది గోచార ఫలితాలు. ఎస్, ఇదే ఫైనల్ అండి. ఇంకేమైనా చూసుకోవాల్సి ఉంటుందా? ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, ప్రతి జీవి కూడా ఈ భూమి మీద ఒక కర్మను అనుభవిస్తుంది అంటే వాళ్ళు పాస్ట్ లైఫ్లో చేసినటువంటి కర్మ ఆధారంగా అనుభవిస్తుంటాడు. అది మంచి కావచ్చు, ఇబ్బంది కావచ్చు, గుర్తుపెట్టుకోండి. అదంతా కూడా మన జన్మజాతకంలో ఉంటుంది. అంటే ఏంటి, మనం ఏ తేదీ జన్మించాము, ఏ నెలలో జన్మించాము, ఏ సంవత్సరంలో జన్మించాము, ఏ ప్రదేశము, ఏ సమయము, సమయాన్ని బట్టి ఒక లగ్నం ఉంటుంది. అంటే 12 లగ్నాల్లో మనిషి పుట్టినప్పుడు ఏ లగ్నం గడుస్తుంది, నక్షత్రం ఉంటుంది, ఆ రోజు ఏ నక్షత్రం ఉంది, ఆ రోజు ఏ రాశి ఉంది, ఆ సమయంలో పుట్టినప్పుడు 12 రాసుల్లో అంటే 12 గళ్ళలోని నవగ్రహాలు, 2 ఛాయాగ్రహాలు, మిగతా 7 గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందున్నాయి, దాన్ని బట్టి ఆ జాతకుడి యొక్క ఎదుగుదల ఎలా ఉంది, ఏం చేసుకుంటే ఎదుగుతాడు చెప్పొచ్చు మన జాతకం చూసి. రెండవది ఏంటంటే ఆ జాతకుడికి ధనం చాలా మంచి చోటు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, ఏ మార్గంలో వెళ్తే ధనం వస్తుందనే చెప్పొచ్చు 2nd హౌస్ని బట్టి. అదేవిధంగా ఏ ప్రయత్నాలు ఏ సమయంలో ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతుందని, ఏ దిశలో నివసిస్తే బాగుంటుందని, అదేవిధంగా వాళ్ళకి సంతానం విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళ సంతానం బాగుంటుందని, రుణ రోగ శత్రు విషయాలు, ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మార్గం ద్వారా ఇబ్బంది పడతాడు వెళ్ళి, ల్యాండ్ కొనడం వల్ల ఒక వ్యక్తి ఇబ్బంది పడతాయి, ఇంకో వ్యక్తి ఏమో ఇంకోటి ఏదో గొడవల వల్ల ఇబ్బంది అవుతాడు, లేకపోతే భార్యాభర్తల మధ్య ఇబ్బంది వస్తుంది. ఎందుకు వస్తుంది అసలు ఆ రుణ రోగ శత్రువులు ఎందుకు ఎక్కడ యాక్టివేషన్ అవుతాయి ఏంటి అనేటువంటిది తెలుస్తుంది. అలాగే వివాహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అదేవిధంగా మనకి ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, విదేశాలకు వెళ్ళడం కావచ్చు, లైఫ్లో మేజర్ చేంజెస్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉంటాయి ఇప్పుడు కూడా. అందుకని ఈ గోచారంతో పాటు మెయిన్గా చూసుకోవాల్సింది వాళ్ళ పర్సనల్ చార్ట్. ఇక్కడ మీకు సందేహం కలగవచ్చు ఏంటంటే మరి పర్సనల్ చార్ట్ మెయిన్ అయితే మరి ఇవి ఎందుకు చెప్తున్నారు అని. ఎలా అంటే ఇప్పుడు చూడండి అమ్మా, ఇప్పుడు నేను ఇంటి నుంచి స్టూడియోకి బయలుదేరాను. బయలుదేరేటప్పుడు మనం గూగుల్లో సెర్చ్ చేసి చూస్తే ఈ మార్గంలో బాగా ట్రాఫిక్ జామ్ ఉంది, రెడ్ అది లైన్ చూపిస్తుంది, ఈ మార్గంలో మొత్తం గ్రీనో బ్లూ చూపిస్తుంది, ఈ మార్గంలో అయితే మనం ఒక 20 నిమిషాలు ముందుగా వెళ్ళిపోగలమని కనబడింది అనుకోండి. అంటే మనం నేను రెడీగా ఉన్నాను, నేను కారు ఉంది, పెట్రోల్ ఉంది, నేను రెడీగా ఉన్నాను, డ్రైవ్ చేసుకొని వచ్చేయడానికి రెడీగా ఉన్నాను, కానీ నేను వెళ్ళే మార్గం కనుక ముందుగా తెలుసుకుంటే తొందరగా వస్తాను కదా. ఎగ్జాక్ట్లీ. అలాగే గోచారం కూడా అంతే, అండ్ కొంచెము పీస్ఫుల్గా కూడా వెళ్తాం. పీస్ఫుల్గా వెళ్తాం మీరు అన్నట్టుగా, అదేవిధంగా కరెక్ట్ సమయానికి వెళ్తాం. అంటే ఏంటి, బయట ఉన్న మార్కెట్తోని ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేస్తున్నాను, బయట మార్కెట్కి ప్రోడక్ట్ లేదు, ఎందుకు రిలీజ్ చేస్తాను?
మీ దగ్గర మంచి ప్రోడక్టే ఉండొచ్చు, మీకు తెలివితేటలు ఉండొచ్చు, మీరు మంచి నాణ్యత ఇవ్వచ్చు, కానీ బయట మార్కెట్ లేకపోతే ఏం చేసుకుంటాం? అండ్ డెస్టినీ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది సార్? ఆల్రెడీ అన్ని డిసైడ్ అయిపోయి ఉంటాయి అని అంటారు కదా, మరి డెస్టినీ కూడా చెప్తాను, ఇది కూడా చెప్తాను. ఇక్కడ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, బయట ఉన్న వాతావరణం ఎలా ఉందని చెప్పేది గోచార ఫలితము. ఇది ఎలా ఉందో తెలుసుకుంటూ, మన జాతకం తెలుసుకుంటూ దాన్ని మ్యాచ్ చేసుకుని వెళ్ళేది గోచారము ప్లస్ జన్మజాతకం. ఇప్పుడు మీరు డెస్టినీ గురించి అడిగారు కదా, డెస్టినీ ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే మన చేతుల్లో కొంత ఫ్రీవీల్ పెట్టాడు భగవంతుడు. ఫ్రీవీల్ అంటారు, అంటే నువ్వు సంకల్పంతో నువ్వు ఏదైనా చేయి, చేసుకుంటే నీకు ఇస్తాను, అదొక ఆప్షన్ పెట్టాడు. నీ కర్మ ద్వారా కొంత వస్తుంది, టూ ఆప్షన్స్ పెట్టాడు. నీ కర్మ ద్వారా వచ్చేది నువ్వే సాధన చేయకపోయినా సరే నీకు వచ్చేస్తుంది. ఎలాగ తండ్రి రాస్తానొచ్చు, తాతగారు రాస్తానొచ్చు, అది నువ్వు కష్టపడలేదు, నీ తాతగారు ఇచ్చారు నీకు, లేదా నీ తండ్రి గారు ఇచ్చారు, నువ్వేం కష్టపడలేదు అక్కడ, కానీ నీకు వచ్చింది కదా లక్కీగా. దట్ ఈస్ నువ్వు చేసుకున్న పుణ్యం. నీకు మంచి ఆరోగ్యం ఉంది, నువ్వు చేసుకున్న పుణ్యం. నీకు అనారోగ్యం వచ్చింది, నువ్వు చేసుకున్న పాపం. ఇది జాతక జ్యోతిష శాస్త్రం చెప్తుంది. దీన్ని ఎలా తగ్గించుకోవాలో మన సాధన చెప్తుంది. ఇది నీ చేతుల్లో ఇస్తా అంటాడు భగవంతుడు. సో తగ్గించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, మార్చుకోవచ్చు. దీనికి బోల్డ్ అనే ఉదాహరణలు మనకి పురాణాల్లో ఉన్నాయి. ఇప్పుడు దశరథ మహారాజుకి సంతానం లేదు, ఆయన ఏం చేశాడు? సంతానం లేదని ఏడ్చుకుంటూ కూర్చున్నాడా? పుత్రకామేష్టి యాగం చేశాడు, పుత్రకామేష్టి యాగం చేశాడు, చక్కగా సంతానాన్ని పొందాడు. ఆఖరిలో అదే రామాయణంలో ఆఖరిలో నేను శ్రీరామచంద్రమూర్తి, నేను రావణాసుని ఎంత సంహరించిన ఆయన చావట్లేదు ఏంటని ఒక ఆలోచనలో పడిపోతే అగస్త్య మహామునొచ్చి ఏం చెప్తాడు? ఆదిత్య హృదయం చేసుకో రామా, నువ్వు గెలుస్తావు అని వెళ్ళిపోయాను, ఇంక డౌట్ కూడా లేదు. నువ్వు చేసుకుంటే గెలుస్తావు, గెలవు, నేను డౌట్ఫుల్గా ఉన్నాను, కన్ఫ్యూజన్ లేదు లేదు. అంటే ఏంటి ఇక్కడ, నీకు కర్మ ఒక ఎత్తు, నువ్వు చేసుకున్న కర్మ పరంగా నువ్వు ఒకటి పోరాటం చేస్తూ ఉంటే నీకు దైవశక్తి కావాలి, సాధన కావాలి, నీ ప్రయత్నం కావాలి. నీ ప్రయత్నం ద్వారా కూడా నువ్వు సాధించుకుంటావని మన పురాణాలు, ఇతిహాసాలు, అన్ని వేదము అన్నీ చెప్తున్నాయి. అంటే ఏంటి, మన ప్రయత్నం కూడా బలాన్ని ఇస్తుంది. మనం అదే చెప్తుంటాం కదా, శరీరం నడుస్తున్నాడు, వాకింగ్ చేయండి అంటున్నాం, యాక్సిడెంట్ యోగాలు ఉన్నాయి, రక్తదానం ఇవ్వండి అని చెప్తుంది. ఇది కర్మ సిద్ధాంతం. మనకు అగ్ని పురాణం, గరుడ పురాణం ఇవన్నీ అదే చెప్తున్నాయి. నువ్వు మళ్ళీ చేసుకో, క్లియర్ అవుతాయని. చాలా చక్కగా మాకు అన్ని ఇంత వివరంగా అందించినందుకు కృతజ్ఞతలు సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.